హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈరోజు ఒక మంచి యాప్ గురించి తెలుసుకుందాం. నేను ఇప్పటివరకు కొన్ని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ యాప్లను చూశాను, వాటిని ఉపయోగించాను కూడా. కానీ నాకు వాటన్నిటిలో బాగా నచ్చిన యాప్ అల్టిమేట్ బ్యాక్గ్రౌండ్ ఎరేజర్. ఈ యాప్ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ఈ యాప్ గురించి తెలిసిన వాళ్ళు ఈ వీడియోను చూసి అన్నదా భావించకండి. తెలియని వారు ఎవరైనా తెలుసుకుంటారనే చిన్న ఆశతో ఈ వీడియో తయారు చేస్తున్నాను. ఎడిటింగ్ చేసే వాళ్లకు యూట్యూబ్ వీడియోస్ లేదా వేరే ఇతర వీడియోలను తయారు చేసేవారికి, ఫోటోగ్రాఫర్లకు, ఫోటో ఎడిటింగ్ చేసే వాళ్లకు ఈ యాప్ చాలా బాగా ఉపయోగపడుతుంది. టాపిక్లోకి వెళ్లే ముందు నాది చిన్న రిక్వెస్ట్, ఇప్పటి వరకు మీరు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్కు షేర్ చేయండి. మీ కామెంట్స్ను మాత్రం తెలపడం మర్చిపోకండి ప్లీజ్. ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. ఈ అల్టిమేట్ బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ యాప్ను ఉపయోగించి ఈజీగా మరియు ఫాస్ట్గా ఫోటోలోని బ్యాక్గ్రౌండ్ను రిమూవ్ చేయవచ్చు. యాప్ ఓపెన్ చేయగానే ఓపెనింగ్ పేజ్ ఇలా ఉంటుంది. ఇందులో నాలుగు ఆప్షన్స్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ నుండి మొదట్లో ప్రైవసీ పాలసీ అనే ఆప్షన్ ఉంటుంది. ఇందులో యాప్ కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక రెండో ఆప్షన్ కెమెరా బటన్. కెమెరా బటన్పై క్లిక్ చేసి అప్పటికప్పుడు ఫోటో తీసి ఆ ఫోటో యొక్క బ్యాక్గ్రౌండ్ను తొలగించవచ్చు. కెమెరా బటన్ పక్కనే గ్యాలరీ బటన్ ఉంటుంది. ఈ బటన్పై క్లిక్ చేసి మనం ఇంతకుముందు తీసిన ఫోటోలు లేదా డౌన్లోడ్ చేసిన ఫోటోలలో ఏదైనా ఫోటో యొక్క బ్యాక్గ్రౌండ్ను ఎరేజ్ చేయవచ్చు. ఇక తర్వాత ఆప్షన్ క్వశ్చన్ మార్క్ను కలిగి ఉంటుంది. ఇది హెల్ప్కు సంబంధించిన ఆప్షన్. ఈ ఆప్షన్పై క్లిక్ చేయగానే స్టార్ట్ ట్యూటోరియల్, నో, ఎస్ అనే ఆప్షన్తో కూడిన బాక్స్ ఓపెన్ అవుతుంది. మనకు కావాలనుకుంటే ఎస్పై క్లిక్ చేసి ట్యూటోరియల్ను మనం చూడవచ్చు. ఇప్పుడు ప్రాక్టికల్గా ఒక ఫోటో తీసుకొని బ్యాక్గ్రౌండ్ను ఎరేజ్ చేద్దాం. గ్యాలరీపై క్లిక్ చేయండి. ఇప్పుడు నేను ఈ హీరోయిన్ ఫోటోను సెలెక్ట్ చేశాను. ఇప్పుడు ఆటో బటన్పై సెలెక్ట్ చేసి బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి కలర్ను ఎరేజ్ చేద్దాం. వైట్ కలర్ పైకి తీసుకెళ్దాం. ఆటో బటన్పై క్లిక్ చేశాను. పాయింటర్ను బ్యాక్గ్రౌండ్లోని వైట్ కలర్ పైకి తీసుకొని వెళ్ళి వదిలిపెట్టాను. ఈ ఆటో ఆప్షన్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో ఏదైనా సేమ్ కలర్ అంటే ఒకే కలర్ ఉంటే ఆ కలర్ను ఒకేసారి ఎరేజ్ చేస్తుంది. ఈ రకంగా మిగిలినటువంటి కలర్ను కూడా ఎరేజ్ చేద్దాం. చూశారు కదా, బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి వైట్ కలర్ అంతా కూడా ఎరేజ్ అయ్యింది. ఇప్పుడు యెల్లో కలర్ను ఎరేజ్ చేద్దాం. బ్యాక్గ్రౌండ్లోని దాదాపు 90% కలర్ ఎరేజ్ అయిపోయింది. ఇక 10% కలర్ను మాన్యువల్గా రిమూవ్ చేద్దాం. జూమ్ ఆప్షన్పై సెలెక్ట్ చేసేయండి. ఫోటోను జూమ్ చేసి మాన్యువల్ బటన్పై క్లిక్ చేసి బ్రష్ సహాయంతో ఇలా ఫోటోలోని బ్యాక్గ్రౌండ్ కలర్ను రిమూవ్ చేయండి. జూమ్ ఆప్షన్పై క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ వైట్ కలర్ను మాన్యువల్పై క్లిక్ చేసి ఈ కలర్ను తొలగించండి.
ఇప్పుడు మాన్యువల్పై క్లిక్ చేసి బ్రష్ సైజును పెంచుకోండి. మిగిలి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ కలర్ మొత్తాన్ని రిమూవ్ చేయండి. ఓకే, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లోని కలర్ మొత్తం ఎరేజ్ చేయబడింది. ఇప్పుడు మనం మిగిలినటువంటి రెండు ఆప్షన్స్ గురించి తెలుసుకుందాం. ఒకటి రీస్టోర్ ఆప్షన్. మనం బ్యాక్గ్రౌండ్ను మాన్యువల్గా లేదా ఆటోమేటిక్గా తొలగించే సమయంలో పొరపాటుగా లేదా అనుకోకుండా ఫోటోలోని ఏదైనా భాగం ఎరేజ్ అయితే రీస్టోర్ బటన్పై క్లిక్ చేసి మనకు కావలసిన భాగంపై పాయింటర్తో లేదా బ్రష్తో డ్రాగ్ చేస్తే ఆ భాగం మరలా వస్తుంది. లేదా లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఉన్నటువంటి అండు బటన్పై క్లిక్ చేసినా మనము ఒక స్టెప్ బ్యాక్ వెళ్ళడం జరుగుతుంది. ఈ రకంగా మనము ఎరేజ్ చేసినటువంటి భాగాన్ని తిరిగి పొందవచ్చు. ఇక తర్వాత ఎక్స్ట్రాక్ట్ ఆప్షన్. ఫోటోలోని ఏదైనా ఒక భాగాన్ని ఒకేసారి ఎరేజ్ చేయవచ్చు. పాయింటర్ను ఉపయోగించి ఫోటోలో పాత్ డ్రా చేయాలి. అలా చేయగానే కింద కట్ అవుట్సైడ్, కట్ ఇన్సైడ్ అనే రెండు ఆప్షన్స్ వస్తాయి. కట్ అవుట్సైడ్ అనే ఆప్షన్పై క్లిక్ చేస్తే మనం గీసిన పాత్కు బయట ఉన్న భాగం ఒకేసారి ఎరేజ్ అవుతుంది. కట్ ఇన్సైడ్పై క్లిక్ చేస్తే మనం సెలెక్ట్ చేసిన పాత్లోని లోపలి భాగం కట్ లేదా ఎరేజ్ అవుతుంది. ఇప్పుడు పైన ఉన్నటువంటి టిక్ మార్క్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మనకు స్మూత్నెస్ సంబంధించినటువంటి ఆప్షన్ ఉంటుంది. ఒకవేళ పాయింట్ 0 ఉంటే మనం ఫోటో ఏ రకంగా కట్ చేసామో అదే రకంగా ఉంటుంది. ఒకవేళ 5 పైన క్లిక్ చేస్తే చూసారు కదా, ఫోటోలోని ఆ ఎడ్జెస్ కాస్త స్మూత్నెస్ కావడం జరిగింది. కాబట్టి నేను 5 పైన క్లిక్ చేశాను. టిక్ మార్క్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మనకు 3 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. యాడ్ బ్యాక్గ్రౌండ్, సేవ్ ఇన్ PNG, సేవ్ ఇన్ JPG. యాడ్ బ్యాక్గ్రౌండ్ అంటే మనం ఇప్పుడు కట్ చేసినటువంటి ఫోటోకు కొత్త బ్యాక్గ్రౌండ్ను యాడ్ చేయవచ్చు. ఎలానో చూద్దాం. యాడ్ బ్యాక్గ్రౌండ్ పై క్లిక్ చేస్తే మనకు ఇక్కడ కొన్ని డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ కనిపిస్తూ ఉంటాయి. ఉదాహరణకు తాజ్మహల్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాం అనుకోండి. ఈ ఫోటో ఇక్కడ సెట్ అయింది. ఫోటోను కాస్త చిన్నగా చేద్దాం. ఇక్కడ మనము ఫోటో యొక్క ఒపాసిటీ, కాంట్రాస్ట్, బ్రైట్నెస్, సాచ్యురేషన్ను తగ్గించుకోవచ్చు అవసరం అనుకుంటే. ఇక్కడ ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్స్ కనుక మనకు నచ్చకపోతే ఇక్కడ మనకు మరో ఆప్షన్ కూడా ఉంది. గ్యాలరీ బటన్పై క్లిక్ చేసి ఫోన్లోని లేదా మెమొరీ కార్డులో ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్స్ కూడా మనం తీసుకొని అక్కడ ఈ ఫోటోను సెట్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ మనకు మరో ఆప్షన్ కూడా ఉంది. అవసరం అనుకుంటే కెమెరా బటన్పై క్లిక్ చేసి అప్పటికప్పుడు ఫోటో తీసి ఆ ఫోటోను బ్యాక్గ్రౌండ్గా కూడా యాడ్ చేసుకునే అవకాశం ఉంది. ఈ ఫోటోకు స్టిక్కర్లు కూడా పెట్టుకోవచ్చు. హ్యాపీ బర్త్డే స్టిక్కర్ తీసుకున్నా. ఇప్పుడు టెక్స్ట్ను ఉపయోగించి పేరు టైప్ చేసుకోవచ్చు. పేరు కూడా వచ్చేసింది. ఇప్పుడు సేవ్ బటన్పై, సేవ్ ఆప్షన్పై క్లిక్ చేస్తే ఫోటో సేవ్ అయిపోతుంది. బ్యాక్ వచ్చేసి
మళ్ళీ టిక్ పాయింట్ పైన క్లిక్ చేసి ఇప్పుడు ఫోటోను పిఎన్జీ రూపంలో సేవ్ చేద్దాం. మ్యాక్సిమం రిజల్యూషన్ కనుక ఇస్తే ఫోటో క్లారిటీ చాలా బాగుంటుంది కాబట్టి మ్యాక్సిమం రిజల్యూషన్ పైన సెలెక్ట్ చేశాను. ఫోటో పిఎన్జీ రూపంలో సేవ్ అయి మన గ్యాలరీలో సేవ్ అవుతుంది. మనం అవసరం అనుకుంటే ఫోటోను జేపీజీ ఫార్మెట్లో కూడా సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మ్యాక్సిమం రిజల్యూషన్ తీసుకుందాము. ఇక్కడ కూడా ఫోటో సేవ్ అయి ఉంది. ఇలా ఫోటోలోని బ్యాక్గ్రౌండ్ను ఈజీగా ఎరేజ్ చేయవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ అండ్ షేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్.